నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడే సబ్జెక్టు మానవుడే మహనీయుడు. ఓ పాట కూడా ఉంది కదా, మానవుడే మహనీయుడు, రైట్. సో మనుషులు ఋషులు కావచ్చు అనేది, ఇది నేను యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ని తీసుకుని ఒక బుక్ రాశాను, నేను సైతం అని రాశాను. ఆ నేను సైతం అనేది శ్రీశ్రీ గారి ఇది. మనకి చాలామందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, నేను గొప్ప లీడర్ని కావాలి, నేను ఉన్నత అధికారిని కావాలి, సమాజంలో పలుకుబడి పెంచుకోవాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నేను ఆసుపత్రిలో చేరే పరిస్థితి రాకూడదు, నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి, నా కుటుంబంలో అందరూ బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, నా కోపాన్ని నేను బాగా తగ్గించుకోవాలి, నేను మద్యం సేవించడం మానేయాలి, నేను రోజు మార్నింగ్ వాక్ చేయాలి, దేశాధ్యక్షుడి నుంచి ప్రశంసలు స్వీకరించాలి, నేను ఇష్టపడిన వారిని పెళ్లి చేయాలి. ఇవి కేవలం అనుకుంటే మాత్రం అవి అయిపోతాయని అనుకోకండి. అవి అనుకుని వాటికి తగిన విధంగా నేను కృషి చేయాలి. తగిన విధంగా నేను కృషి చేయాలి అంటే నేను ఒక గోల్ని కరెక్ట్గా పెట్టుకోవాలి, లక్ష్యాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. అనుకుంటే సరిపోదండి. అన్ అన్రిటర్న్ గోల్ ఈజ్ ఓన్లీ ఏ విష్. అనుకోవాలి, అనుకుని దానికి ఒక ప్లానింగ్ వేసుకోవాలి. ముఖ్యంగా ఈ లక్ష్యాలు ఎలా ఉంటాయంటే, ఒకటి వ్యక్తిగత లక్ష్యాలు. వ్యక్తిగత లక్ష్యాలు అంటే నేను ఏ స్థాయికి ఎదగాలి, రైట్. మనం ఉద్యోగపరంగా నేను ఎలా ఉండాలి, నా ఇమేజ్ ఎలా పెంచుకోవాలి. రెండవది విద్యాపరమైంది, నేను పీజీ చేయాలి లేకపోతే పిహెచ్డీ చేయాలి, ఎంబీఏ చేయాలి అనుకోవాలండి. దానికి అవే అన్నీ అయిపోతాయని అనుకుంటే అవదండి, కొన్ని కొన్ని అవవు. కుటుంబ లక్ష్యాలు, నా ఫ్యామిలీ మేమందరం కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దెన్ ఆరోగ్య లక్ష్యాలు. సో నేను రిటైర్ అయ్యాక అప్పుడు డాక్టర్ల చుట్టూ తిరగడం కన్నా ఇప్పటి నుంచి నేను వ్యాధులు రాకుండా ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ముఖ్యంగా ఆహారం. చాలామంది కార్బోహైడ్రేట్ ఫ్యాట్ తినేస్తారు, తర్వాత షుగర్ వస్తుంది, తర్వాత బీపీ వస్తుంది, ఈ రెండు కలిపి ఇంకోటి వస్తాయి. ఇక నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు, చెప్తే విన్నారా. సో ఆరోగ్య లక్ష్యాలు, నేను ఆర్థిక లక్ష్యాలు, నేను ఎంత సంపాదించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంత సంపాదించాలనుకునేది మీరు యూ కెన్ థింక్ అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ అండి. ది లా ఆఫ్ అట్రాక్షన్లో అంటారు, యూ కెన్ థింక్ ఇంప్లిమెంట్. థింక్ అండ్ గ్రో రిచ్ నెపోలియన్ హిల్ బుక్లో రాస్తాడు. మీరు అనుకున్నది మీరు ఎలా చేయాలి, రైట్. సో అలా చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ నేను నా దగ్గర చిన్న ప్రజెంటేషన్ ఉందండి. 10 పనులున్నా ఆకలి వాయిదా వేయకండి ఈ వయసులో, 100 పనులున్నా నిద్రను వాయిదా వేయకండి, అలాగే 1000 పనులున్నా ఆత్మీయుల్ని మరవకండి. ఎందుకంటే వాళ్ళు మనకి కన్సోల్ చేస్తారు. చివరి దశలో మన మాట వినేవాళ్ళు ఎవరు ఉంటారు, నేను కొంచెం ఫ్యామిలీస్ చూస్తానండి, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ బిక్కు బిక్కుమంటూ ఉంటారు, వాళ్ళ బ్రదర్స్ ఊర్లోనే ఉంటారు, కజిన్స్ సిస్టర్లు అందరూ ఉంటారు, ఎవరు వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. 100000 పనులున్నా లక్ష్యాన్ని వాయిదా వేయకండి. సో మనం ఈ వాయిదాలు వేయడం అనే దానివల్ల మనకి సమస్యలు పెరుగుతున్నాయి. దానికి తోడు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని పరీక్షలు వాయిదాలు వేస్తూనే ఉంది కోవిడ్ వల్ల. ఇప్పుడు మీ వాయిదాలు వేసే తత్వం ఏ స్థాయిలో ఉందో, మీ లక్ష్యాలు చేరుకోవాలంటే మీరేం చేయాలి, నేను మీకు ఒక చిన్న ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాంలో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరేంటంటే ఒక పేపర్ తీసుకోండి అండ్ దాని మీద ఒక 20 నంబర్లు వేయండి, రైట్. 20 నంబర్లు వేయండి. ఎస్, నో, సమ్టైమ్స్, అవును, కాదు, అప్పుడప్పుడు. ఓకే, అవునైతే అవును అని పెట్టాలి. మొదటి ప్రశ్న, నాకు తెలియకుండానే పనులను వాయిదా వేస్తున్నాను. నిజాయితీగా వేయండి, అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఇలా మూడు గీతలు వేయండి, అవును అంటే అక్కడ టిక్ పెట్టండి. 2, సహజంగా నేను పనులన్నీ ఆఖరి నిమిషంలోనే చేస్తాను. 3, నేను ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే కాల్ బ్యాక్ చేయను, మళ్ళీ మాట్లాడిన వాళ్ళతో ఎప్పుడు నాకు తీరిక అయినప్పుడు చేస్తాను. అది కూడా వాయిదా అయ్యానండి. వాడు ఎందుకు మీకు చేశాడో, మీకు 1 లక్ష రూపాయలు ఇస్తానని చేశాడేమో. 4, రాయబోయే పరీక్షలకు కూడా నేను చివరి నిమిషంలోనే సిద్ధమవుతాను.
ఐదు, ఆరోగ్యానికి అవసరమైన వాకింగ్ జాగింగ్ కూడా నేను చేయలేకపోతున్నాను. కొన్ని కాలు వంకరు, చెయ్యి వంకరు, ఇంకోటి ఏదో ఏమీ లేదని బద్ధకం. ఆరు, పనులు ఎక్కువైపోవడం వల్ల నేను ఏది మొదలు పెట్టలేకపోతున్నాను. అసలంటూ మొదలుపెట్టు. ఏడు, ఎప్పటి పనులు అప్పుడే చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. ఇందులో ఏ దుష్టశక్తి ఏమి అడ్డుపడట్లేదు, ఎవరు మేము మంత్రం వేయలేదు, అంతా మీ యూఆర్ యువర్ ఫస్ట్ ఏమేయండి. ఎనిమిది, నాకున్న వ్యసనాలను మానుకోవాలనుకుంటున్నాను కానీ ఇంకా టైం రాలేదు, దేనికైనా రాసి ఉండాలి. తొమ్మిది, మంచి రోజు కోసం చూస్తున్నాను, రేపు ఉగాది నుంచి మానేద్దాం అనుకుంటున్నాను. పది, నా పనులు ఎంత వేగంగా చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను. పదకొండు, తొందర పనికిరాదని మా పెద్దలు చెప్పారు, నేను అది నమ్ముతాను. పన్నెండు, ఏదైనా పని చేయాలన్నప్పుడు బాగా ఆలోచిస్తాను, అందుకే ఆలస్యం అవుతుంది. పదమూడు, ఆలస్యమైనా పర్వాలేదు, ఒక పటిష్టమైన పని చేయాలని మా తాత చెప్పాడు. పద్నాలుగు, మా ఊరి ప్రోగ్రాం ముందు తెలిసిన సామాన్లు మాత్రం ఆఖరి రోజునే సర్దుతాను. అమెరికా వెళ్ళాలన్నా లాస్ట్ డే సర్దుతాడండి, అక్కడికి వెళ్ళాక అసలైన మర్చిపోయి ఉంటారు. పదిహేను, అన్నమాట నిలుపుకోవాలి, అందుకే నేను ఎవరికి మాట ఇవ్వను. వీళ్ళంతా డొంక తిరుగుడు వెళ్ళండి. పదహారు, శరీరాన్ని కష్టపెట్టి పనిచేస్తే ఆరోగ్యం పాడవుతుంది. పదిహేడు, అందరికీ సలహాలు ఇవ్వగలను కానీ నాకు నేను ఇచ్చుకుని వాటిని ఆచరించలేకపోతున్నాను. పద్దెనిమిది, నాకు భయం ఎక్కువ, అందుకే పనులు త్వరగా చేయలేకపోతున్నాను. పంతొమ్మిది, నేను అనుకున్నవి ఏవీ జరగవు, నా జాతకం ఎంత, అందుకే నిర్ణయం తీసుకోవట్లేదు. ఇరవై, నన్ను ఏదో అదృశ్య శక్తి తప్పుగా నడిపిస్తుంది అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటేనండి, సమాజానికే బరువు అండి వీళ్ళు. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇరవై టిక్కులు పెట్టారు కదా, అందులో అవునుకి ఐదు మార్కులు వేయండి, కాదు అంటే రెండు మార్కులు వేయండి, అప్పుడప్పుడు అంటే మూడు మార్కులు వేయండి. ఓకే, వేసుకుని టోటల్ చేయండి. టోటల్ చేశారు కదా, మొత్తం కూడారు కదా. మీరు వేసుకున్నవి అన్నీ కూడా నిజాయితీగా ఉన్న మార్కులనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ అందులో ఏమైనా తేడా అనిపిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసి కరెక్ట్గా వేసుకోండి. అవును అంటే ఐదు, కాదు అంటే రెండు, అప్పుడప్పుడు అంటే మూడు. ఇప్పుడు మీ టోటల్కి బట్టి మీ యొక్క తత్వం ఏంటో మీకు చెప్తాను. ఇది నేను తయారు చేసింది కాదండి, ఇది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అప్లైడ్ సైకాలజిస్ట్ అని, వాళ్ళు కొన్ని వందల ఇలాంటి క్వశ్చనర్స్ తయారు చేశారు, అందులోంచి తీసుకున్నది ఇది. మీ స్కోరు 40 నుంచి 50 మధ్యలో వస్తే, 40 నుంచి 50 మధ్యలో వస్తే మీరు అనుకున్నది సాధించగలరు, నేను సైతం అంటూ మీరు ముందుకెళ్ళగలరు. కానీ చాలా ఆనెస్ట్గా చూడాలి, చాలామందికి 40 అయితే రాదండి, 45, 46 నుంచి రావచ్చు నిజాయితీగా వేసుకుంటే. అలాంటి వాళ్ళు అసలు క్వశ్చన్ వేరే కూడా చదవక్కర్లే. 50 నుంచి 60 దాకా ఉంటే స్వయం ప్రేరణతో మీరు ముందుకు సాగుతున్నారు, ప్రేరణ ఇలాగే పెంచుకుంటుండండి. హెల్ప్ యువర్ సెల్ఫ్, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, మోటివేట్ యువర్ సెల్ఫ్. నేను చెయ్యాలి ఏమైనా సరే, నేను అనుకున్నది ఆ గోల్ సాధించేదాకా నేను వెనక్కి చూడను, నేను ఇంకా ఇంటికి వెళ్ళను, నేను ఆ చదువు విడిచిపెట్టను, ఆ పట్టుదల వదిలిపెట్టను. ఇలాగ సంకల్పం చాలా గట్టిగా ఉండాలండి, వజ్ర సంకల్పం. 61 నుంచి 70 దాకా ఉంటే మీలో ఇప్పుడిప్పుడే బద్ధకం మొదలవుతుందండి, అంటే వాయిదాల జబ్బు ప్రారంభం అవుతుంది, వాయిదాల జబ్బు. కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జూలు విదిల్చాలి మీరు, రైట్? మీరు మీ శరీరాన్ని మంచం మీద నుంచి బయటికి లాగాలి, నువ్వు చెయ్యాలి అని. ఎందుకంటే ఇది ఎక్కువైతే ప్లేన్ అనే జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. PLANE, పి అంటే పోస్ట్పోన్మెంట్, ఎల్ అంటే లేజినెస్, ఏ అంటే అట్రాక్షన్స్, ఏదో టీవీ చూడడం, సెల్ ఫోన్లో గేమ్ ఆడుకోవడం, ఎన్ అంటే నెగ్లిజెన్స్, ఈ అంటే ఈగో. వాడు బతకలేదా, వీడు బతకలేదా, ఈ ప్లేన్ అనే జబ్బు రావచ్చు. దెన్ 71 నుంచి 80 వస్తే మీకు మొదలైంది, వెంటనే చికిత్స ప్రారంభించండి. చికిత్స అంటే సెల్ఫ్ మోటివేషన్, రేపటి పని ఈరోజు, ఈరోజు పని ఇప్పుడే చేయాలి. 81 నుంచి 90 వస్తే మీలో వాయిదా సమస్యతో పాటు భయం, ఆందోళన కూడా ప్రారంభమయ్యే, దానికి మీరు రకరకాల వంకలు చూపిస్తున్నారు. ఆలస్యం చేయకుండా గృహలో నుంచి సింహం బయటకు వచ్చి ఒక్కసారి ఉరిమినట్టుగా మీరు విజృంభించాలండి. విజృంభించకపోతే మీ ఫ్యామిలీలో మీరు అక్కడ ఆగిపోతారు,
మీకన్నా చిన్నవాళ్ళు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు. ఇంకా 91 నుంచి 100 దాకా వస్తే మీరు మీ పాలిట శత్రువు, మీకు మీద ఏ విదేశీ కుట్ర లేదు, మీరే శత్రువు అయ్యారు. మీ వైఖరి మార్చుకోవాలి, లేదంటే తర్వాత ఇక వైద్యం తప్పదు, రైట్? మనం సమస్యల్లో పడతాం. అలా కాకుండా నేను చెప్పినట్టు చేయండి. ఈ క్వశ్చన్స్ మళ్ళీ కావాలంటే రివైండ్ చేసుకుని చూడండి. అండ్ డెఫినెట్గా ఇది నాకు దీని ఫీడ్బ్యాక్ ఒకటి చాలా బాగా వచ్చిందండి. గతంలో నేను ఈ వాయిదాల దాని గురించి చేసినప్పుడు 100,000 పైగా మంది చూశారు. అలాగే నా ప్రోగ్రామ్స్లో నేను చేసినప్పుడు 1000 మంది దగ్గర నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. సో మీరు దానికి తగ్గట్టుగా మార్చుకుని చిన్న చిన్న మార్పులు అండి, అందులో పెద్ద మార్పులు ఏమీ లేవు, ఆలోచన విధానాన్ని మార్చడం అంతే. సో మార్చుకుని మీరు జీవితాన్ని ప్రారంభించండి. యూ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.